ఫ్యాక్ట్ నెంబర్ వన్, మిమ్మల్ని ఎవరైనా మీ టాయిలెట్స్లో ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందా, మీ స్కూల్ టేబుల్స్ మీద ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందా అని అడిగితే మీరు వెంటనే టాయిలెట్స్ అని చెప్తారు. కానీ మీకు తెలుసా, మన టాయిలెట్స్లో కంటే మన స్కూల్స్లో కూర్చునే చైర్స్ మీద మరియు మన క్లాస్ టేబుల్స్ మీద ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందంట. దీనికి కారణం మనం టాయిలెట్స్ని డైలీనో లేదా 2 డేస్ కోసారో క్లీన్ చేసుకుంటాం, కానీ మన స్కూల్లో ఉండే చైర్స్ అండ్ టేబుల్స్ని మాత్రం లైఫ్ టైంలో ఒక్కసారి కూడా క్లీన్ చేయం. ఫ్యాక్ట్ నెంబర్ 2, సిగరెట్స్ని తయారు చేసిన కొత్తలో ప్రతి ఒక్కరూ చాలా విపరీతంగా సిగరెట్స్ని కాల్చేసేవారు, మరియు అప్పటి యూత్ చేతిలో పెన్నున్నో లేకపోయినా సిగరెట్ మాత్రం ఖచ్చితంగా ఉండేదంట. దీనికి ఎగ్జాంపులే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఫోటో. ఇది సిగరెట్స్ని ఈజీగా కాల్చడానికి ఒక గ్యాడ్జెట్ లాంటిది. 1995లో దీన్ని యూజ్ చేసి ఒకేసారి 20 సిగరెట్స్ని కాల్చేసేవారు. కాకపోతే ఆ తర్వాత సిగరెట్స్ని కాల్చితే లంగ్స్ పాడవుతాయని తెలుసుకుని అందరూ ఇలాంటి ఎక్స్ట్రా చేయడం మానేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, కిండర్ జాయ్. ఈ నేమ్ని మీరు అందరూ వినే ఉంటారు. దీన్ని మన ఇండియాలో చిన్నపిల్లలు ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఈ కిండర్ జాయ్ చాక్లెట్ని అమెరికాలో బ్యాన్ చేసేసారంట. ఎందుకంటే ఈ కిండర్ జాయ్ రౌండ్గా ఎగ్ షేప్లో ఉంటుంది. అలా ఉండడం వల్ల చిన్నపిల్లలు ఒకవేళ దీన్ని మింగేస్తే అది గొంతులో అడ్డుపడిపోతుందని దీన్ని బ్యాన్ చేసేసారు. అంతేకాదు, ఒకవేళ మీరు ఎప్పుడైనా అమెరికా వెళ్ళినప్పుడు మీతో పాటు ఈ చాక్లెట్ని తీసుకెళ్లారనుకోండి, మీకు $3,000 ఫైన్ లేదా జైలు శిక్ష కూడా వేస్తారు. సో మీరు ఎప్పుడైనా అమెరికా వెళ్ళినప్పుడు మీతో పాటు ఇలాంటివి తీసుకెళ్ళకండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, మిమ్మల్ని ఎవరైనా ప్రపంచంలో అతిపెద్ద టెంపుల్ ఎక్కడుందని అడిగితే మీరు వెంటనే మన ఇండియాలోనే అన్ని టెంపుల్స్ ఉంటాయి కాబట్టి మన ఇండియాని ఆన్సర్ చేస్తారు. కానీ మీకు తెలుసా, ప్రపంచంలో అతిపెద్ద టెంపుల్ మన ఇండియాలో లేదు, కంబోడియాలో ఉంది. ఆ గుడి పేరే యాంకర్ వాట్. ఈ గుడి యొక్క విస్తీర్ణం 406 ఎకరాలు. అలాగే మన ప్రపంచంలో 2 అతిపెద్ద టెంపుల్ నార్త్ అమెరికాలోని న్యూజెర్సీలో ఉంది. ఆ గుడి పేరే స్వామి నారాయణ అక్షరధామ్. ఇది 163 ఎకరాల్లో ఉంది. 3వది మాత్రం మన ఇండియాలో ఉంది, అదే శ్రీరంగనాథ స్వామి టెంపుల్. దీని విస్తీర్ణం 156 ఎకరాలు. ప్రపంచంలో ఎక్కువ టెంపుల్స్ మన ఇండియాలో ఉన్నా అతిపెద్దది మాత్రం మన ఇండియాలో లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఢిల్లీలో ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉన్నాడు. అయితే వాళ్ళ ఇంట్లో ఒకరోజు ఫ్యాన్ పాడైపోయింది. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి ఇతని ఫ్యాన్ బాగు చేయమన్నారు. కానీ ఎందువల్ల గానీ అతను ఫ్యాన్ని బాగు చేయలేకపోయాడు. దాంతో వాళ్ళ అమ్మకు కోపం వచ్చి ఫ్యాన్ బాగు చేయలేనుడికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఎందుకని అతని ఎలక్ట్రికల్ సర్టిఫికేట్ని చింపేసింది. నిజంగా అందరికీ ఇలాంటి అమ్మలే ఉంటే మన దేశంలో 70% ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ సర్టిఫికేట్స్ చిరిగిపోయాయేమో. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ జీవి పేరు చెమోలియన్. ఇది శరీర రంగులు మార్చుకునే ఒక జీవి. చాలామంది ఇది చుట్టుపక్కల ప్రదేశాలు ఏ కలర్లో ఉంటే సేమ్ అదే కలర్లోకి మారుతుందని అనుకుంటారు. కానీ ఒక రీసెర్చ్ ప్రకారం తెలియదు ఏంటంటే, ఇది చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు బట్టే కాదు, దీని మూడ్ బట్టి కూడా రంగులు మార్చుకుంటుంది. ఫ్రెండ్స్, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో సింగిల్ ఇన్కమ్ సోర్స్ మీద డిపెండ్ అవ్వడం ఎంత ప్రమాదకరమో ఇప్పటికే మనం తెలుసుకున్నాం. కాబట్టి మనకి ఖచ్చితంగా సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. దీనికోసం బయట బిజినెస్లు చేయడం కన్నా ఆల్రెడీ సక్సెస్ అయిన కొన్ని మంచి బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. దీనికోసం మీకు ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ స్టాక్ మార్కెట్. మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు ముందుగా ఒక డీమాట్ అకౌంట్ ఉండాలి. అప్స్టాక్స్ వాళ్ళు ఫ్రీగా డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో కేవలం 10 నిమిషాల్లోనే ఆన్లైన్లో మీరు సులువుగా డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. అంతేకాదు, మీరు అకౌంట్ని ఓపెన్ చేసుకోవడం సక్సెస్ఫుల్గా పూర్తయిన తర్వాత మీకు ఫ్రీగా డిజిటల్ గోల్డ్ కూడా లభిస్తుంది. కాబట్టి ఉన్న ఛాన్స్ని మిస్ చేసుకోకుండా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 7, నార్మల్గా ఏ లైబ్రరీలో అయినా చాలా రకరకాల బుక్స్ ఉంటాయి. అయితే డెన్మార్క్లో ఒక లైబ్రరీ ఉంది. ఈ లైబ్రరీలో ఒక్క బుక్ కూడా ఉండదు, బట్ ఇక్కడ బుక్స్కి బదులు మనుషులు ఉంటారు. లైబ్రరీలో బుక్స్ బదులు మనుషులు ఏంటి అనుకోకండి. మామూలుగా మనం లైబ్రరీలో బుక్స్ని ఎలా అయితే అద్దెకి తీసుకుంటామో ఇక్కడ మనుషుల్ని అద్దెకి తీసుకోవచ్చు, మరియు వాళ్ళ నుంచి మన లైఫ్కి సంబంధించిన మోటివేషన్ క్లాసెస్ని కూడా వినొచ్చంట. 2000లో రోనీ అబర్జెల్ అనే అతను స్టార్ట్ చేసిన ఈ వింత లైబ్రరీని హ్యూమన్ లైబ్రరీ అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, మనం మన మొబైల్స్లో ఫోటోలు తీస్తున్నప్పుడు బై డిఫాల్ట్ ఒక షటర్ సౌండ్ వస్తుంది కదా. అయితే మన ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయిన ప్రతి మొబైల్స్లో ఈ షటర్ సౌండ్ని ఆఫ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, కానీ జపాన్లోలా కాదు. జపాన్లో ఉండే వాళ్ళ మొబైల్స్లో ఇటువంటి ఆప్షన్ ఉండదంట. ఎందుకంటే మొట్టమొదట్లో జపాన్ కెమెరా మొబైల్స్ని తీసుకొచ్చినప్పుడు మొబైల్స్ని అవసరాల కోసం వాడడం మానేసి చెడు కోసం యూజ్ చేసేవారు. అంటే చాటుగా అమ్మాయిల ఫోటోలు తీయడం, వీడియోస్ తీయడం వంటివి చేసేవారు అన్నమాట. అందుకోసం జపాన్ గవర్నమెంట్ ఇలా ఎవరూ చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ ఆప్షన్ని ఫోన్స్లో ఉంచలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ప్రపంచంలో అత్యంత ఖరీదైన పన్నీరు ఏ జంతువు నుంచి తయారు చేస్తారో తెలుసా? గాడిద నుంచి. నార్మల్గా మనందరం గేదె, ఆవు లేదా గొర్రె పాల నుంచి పన్నీరు తయారు చేస్తున్నారు అని వినే ఉంటాం. కానీ గాడిద నుంచి తయారు చేయడం గురించి మీరెప్పుడు వినుండకపోవచ్చు. కానీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన పన్నీరుని మాత్రం గాడిద యొక్క పాల నుంచి తయారు చేస్తారంట. దీన్నే పాల్ అంటారు. అయితే గాడిద పాల నుంచి తయారు చేసిన
కేజీ పన్నీర్ యొక్క ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా? దాదాపుగా 42,000 రూపాయలు. నార్మల్ గా గాడిద పాలు ఎక్కువ రేటు ఉంటాయి కాబట్టి గాడిద పాలు నుంచి తయారు చేసిన పన్నీర్ కూడా ఎక్కువ రేటే. ఫ్యాక్ట్ నెంబర్ 10, మీకు తెలుసా మన ఇండియాలో ISO సర్టిఫైడ్ ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఉందని? మనం ఇప్పటి వరకు రైల్వే స్టేషన్స్ అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ కి సంబంధించినవే అయి ఉంటాయి అనుకుంటాం. కానీ మీరు ఇప్పుడు చూస్తుంది మన ఇండియాలో మొట్టమొదటి ISO సర్టిఫైడ్ ప్రైవేట్ రైల్వే స్టేషన్. ఇది మధ్యప్రదేశ్ లోని భోపాల్లో ఉంది. దీని పేరు హబీబ్గంజ్ రైల్వే స్టేషన్. ఫ్యాక్ట్ నెంబర్ 11, మీకు ఇప్పుడు అమ్మ దగ్గర పెరగడానికి నాన్న దగ్గర పెరగడానికి ఓ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అందరికీ ఆర్నాల్డ్ తెలుసు కదా, టెర్మినేటర్ మూవీతో మన తెలుగు ప్రజలకు పరిచయమైన సూపర్ హీరో. అయితే ఈ స్క్రీన్ లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది ఆర్నాల్డ్ పెంచిన అతని కొడుకు, రైట్ సైడ్ ఉంది ఆర్నాల్డ్ వైఫ్ పెంచిన వాళ్ళ కొడుకు. చూసారా బాడీ ఫిట్నెస్ పరంగా వాళ్ళిద్దరి మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో. ఫ్యాక్ట్ నెంబర్ 12, మీ అందరూ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా యాక్ట్ చేసిన రాక్షసుడు మూవీని చూసే ఉంటారు. అయితే ఇప్పుడు ఈ మూవీని హిందీలో అక్షయ్ కుమార్ తీయబోతున్నారు. మరి ఈ మూవీని 2 పార్ట్స్ గా తీయబోతున్నారంట. ఇందులో విశేషం ఏంటంటే ఈ 2 పార్ట్స్ కోసం అక్షయ్ కుమార్ కి 282 క్రోర్స్ రెమ్యునరేషన్ ఇస్తున్నారు. 282 క్రోర్సా? చాలా పెద్ద అమౌంట్ కదా. అలాగే మీకు బాలీవుడ్ లో ఏ హీరో అంటే ఇష్టం నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 13, మీ లైఫ్ లో ఇప్పటి వరకు కొన్ని వింత వింత వామ్స్ ని చూసుంటారు, అంటే పురుగులను చూసుంటారు. అయితే ఇప్పుడు కూడా సేమ్ అలాంటి వింత వామ్ చూపించబోతున్నాను. ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ మీద చూస్తుంది సముద్రంలో ఉండే ఒక పురుగు అనమాట. అయితే ఈ పురుగులు కొన్ని లక్షల సంఖ్యలో ఒకసారి సముద్రం నుంచి బయటకు వచ్చేసాయి. నార్మల్ గా చైనా వాళ్ళు ఏది పడితే తింటారు కాబట్టి ఇది సముద్రం నుంచి బయటకు రాగానే దీన్ని కూడా తినడం స్టార్ట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 14, దేశం కోసం ఆడడం లేదా దేశం కోసం సర్వీస్ చేసే అవకాశం అందరికీ రాదు. అలా వచ్చినా నిలబెట్టుకోవాలన్నా సరే చాలా అదృష్టం ఉండాలి. అయితే ఈ ఫ్యాక్ట్ లో మన మహేంద్ర సింగ్ ధోని మన దేశానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2015 వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు ఇండియన్ టీం ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఆ మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే ధోనికి కూతురు పుట్టింది. ఆ మ్యాచ్ తర్వాత ధోనిని ఒక రిపోర్టర్ కూతురిని చూడడానికి ఇండియాకి వెళ్ళలేదా అని ఒక క్వశ్చన్ అడిగింది. ఆ క్వశ్చన్ కి మన మహేంద్ర సింగ్ ధోని, నేను ఇప్పుడు ఇండియాకి సేవ చేస్తున్నాను, మిగతావన్నీ నా కోసం వెయిట్ చేస్తాయి అంటూ ఒక పవర్ఫుల్ సమాధానం చెప్పారు. మరి మీకు మహేంద్ర సింగ్ ధోని ఇష్టమో కాదో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 15, మనం ఎక్కువగా చాలా ఫుడ్స్ ని తింటూ ఉంటాం, అంటే కొన్ని చాలా టేస్ట్ ఉంటాయి, మరి కొన్ని టేస్ట్ తక్కువ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు మీరు అసలు టేస్ట్ లేని ఫుడ్ ని చూసారా? నాకు తెలిసి చూసుండకపోవచ్చు. అయితే ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో చూస్తున్న ఈ ఫుడ్ పేరు కొనాయాకు. ఇది ఒక జపనీస్ ఫుడ్. ఈ ఫుడ్ చూడడానికి ఎలా ఉంటుందంటే ఒక అల్వాలా కనపడుతుంది, కానీ అల్వాలో 1% టేస్ట్ కూడా దీనికి ఉండదు. అయినా దీన్ని జపాన్ లో చాలా మంది ఇష్టంగానే తింటారు. అసలు టేస్ట్ ఉండదు కాబట్టి దీన్ని డెవిల్స్ టంగ్ అని పిలుస్తారు. ఒకవేళ మీరు ఎప్పుడైనా జపాన్ వెళ్తే ఈ టేస్ట్ లేని ఫుడ్ ని టేస్ట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మామూలుగా మనం 18 ఇయర్స్ వరకు హైట్ పెరుగుతూ ఉంటాం, ఆ తర్వాత కాన్స్టెంట్ హైట్ లో ఉండిపోతాం, అంటే ఇంకా హైట్ పెరగమన్నమాట. కానీ కంగారూస్ లో అలా కాదు. కంగారూస్ చనిపోయేంత వరకు హైట్ పెరుగుతూనే ఉంటాయి. ఒకవేళ సేమ్ ఇలాగే మనుషులకు కూడా ఉంటే ప్రతి ఒక్కరూ ఎంత హైట్ అవుతారో ఒకసారి ఊహించుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మామూలుగా మనం చూసే ప్రతి స్విమ్మింగ్ పూల్ కూడా బ్లూ కలర్లోనే కనపడుతుంది కదా. అయితే ఫ్లోరిడాకి చెందిన ఒక అతను ఏం చేశాడంటే ఇలా ప్రతి స్విమ్మింగ్ పూల్కి బ్లూ కలర్ ఎందుకు వేయాలని చెప్పి అతను కట్టించుకున్న స్విమ్మింగ్ పూల్కి రెడ్ కలర్ వేయించుకున్నాడు. అయితే అది చూడడానికి స్విమ్మింగ్ పూల్ నిండా బ్లడ్ ఉంటే ఎలా కనపడుతుందో అలా కనపడుతుందంట. అంతేకాదు అందుకే దీన్ని డ్రాకులా స్విమ్మింగ్ పూల్ అని కూడా అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం సముద్రంలో ఉండే యానిమల్స్లో ఎక్కువగా భయపడేది షార్క్స్ వల్ల అని చెప్పాలి. కేవలం 2020 షార్క్స్ వల్ల 59 మందికి పైగా మనుషులు చనిపోయారు. అందువల్ల మనం షార్క్స్ చాలా డేంజరస్ అని అనుకుంటాం. కానీ మీకు తెలుసా షార్క్స్లో కూడా ఫ్రెండ్లీ షార్క్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ షార్క్ పేరు లెపర్డ్ షార్క్. ఇది మనుషులతో చాలా క్లోజ్గా మూవ్ అవ్వడమే కాదు, ఇప్పటి వరకు ఇది ఒక్క మనిషి మీద కూడా అటాక్ చేయలేదంట. అంతేకాదు దీని ఫేస్ కూడా ఎప్పుడు నవ్వుతున్నట్లు మనకు కనపడుతుంది. మరియు ప్రపంచంలో ఉన్న అన్ని షార్క్స్లోకల్లా ఇది ఒక్కటే ఫ్రెండ్లీ షార్క్. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఒక రీసెర్చ్ ప్రకారం తేలింది ఏంటంటే అంటార్కిటికా మంచుకొండల్లో కొన్ని 100 రకాల బ్యాక్టీరియాలు వైరస్లు గడ్డకట్టేసి ఉన్నాయంట. వన్స్ ఆ మంచు కనుక కరిగిపోతే ఆ వైరస్లన్నీ మళ్ళీ బతికే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాదు ఇప్పుడున్న మోడర్న్ సైజ్కే అర్థం కానీ కొన్ని వైరస్లు కూడా ఉండొచ్చంట. ఒక్క వైరస్కే అంటే ఒక్క కరోనా వైరస్కే మనం తలకిందులైపోతున్నాం, కానీ కొన్ని 100 వైరస్లు అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, అమెరికా మిలిటరీస్ యొక్క హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు కాస్ట్లీస్ టీనే తాగుతారు. కాస్ట్లీస్ట్ అనగానే టీలో ఏదో స్పెషాలిటీ ఉంటుంది అనుకోకండి, నిజానికి వాళ్ళు తాగే టీలో ఎలాంటి స్పెషాలిటీ ఉండదు, బట్ వాళ్ళు తాగే టీ కప్పులో ఉంటుంది. ఈ కప్పు యొక్క స్పెషాలిటీ ఏంటంటే టీ వేడిగా ఉండడమే కాదు, ఈ కప్పుని వాళ్ళు ఎంత గట్టిగా పట్టుకున్నా వాళ్ళ ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా దీని మీద పడదంట. మిలిటరీ హెడ్స్ యొక్క ఫింగర్ ప్రింట్స్ ని మిస్యూజ్ చేయకుండా ఉండేందుకు ఇలాంటి స్పెషల్ కప్పులో వాళ్ళు టీ తాగుతారు.
దీనిలో ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఈ కప్పు కాస్ట్ 75,000 రూపీస్. ఫ్యాక్ట్ నెంబర్ 6, యాపిల్ ఎయిర్ పాడ్స్ ఎంత క్వాలిటీగా వర్క్ చేస్తాయో మీకు ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. తైవాన్కి చెందిన బెన్ హసు అనే అతను ఒకసారి అనుకోకుండా యాపిల్ ఎయిర్ పాడ్స్ ని మింగేశాడు, కానీ ఆ ఎయిర్ పాడ్స్ అతని కడుపులోకి వెళ్ళిన తర్వాత కూడా వర్క్ అవుతూనే ఉన్నాయి. మరియు అతని కడుపులోంచి ఆ ఎయిర్ పాడ్స్ ని బయటికి తీసిన తర్వాత కూడా అవి యాజ్ యూజువల్ గా వర్క్ అవుతూనే ఉన్నాయి. ఇవి ఒక ఎగ్జాంపుల్ సరిపోతుంది కదా యాపిల్ ప్రపంచంలోనే బెస్ట్ బ్రాండ్ అని చెప్పడానికి. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీరు ఇప్పటివరకు కొన్ని వింత వింత జాబ్స్ గురించి విని ఉంటారు. అయితే ఇప్పుడు మీకు అలాంటి ఒక వింత జాబ్ గురించి చెప్పబోతున్నాను. ఆ జాబ్ పేరే ప్లానెటరీ ప్రొడక్షన్ ఆఫీసర్. ఇంతకీ వీళ్ళు చేసే పని ఏంటో తెలుసా? ఏలియన్స్ నుంచి మన భూమిని కాపాడడం. వినడానికి కొంచెం వింతగా ఉంది కదా. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏలియన్స్ ఉన్నాయో లేదో కూడా అసలు మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ ఈ జాబ్ వల్ల యూజ్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ నా సవాలు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏలియన్స్ వల్ల మన భూమికి ఏ ప్రమాదం లేదు, కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏలియన్స్ వల్ల మన ఎత్తకి డేంజర్ ఉంటుందంట. అందుకనే నాసా వాళ్ళు ప్లానెటరీ ప్రొడక్షన్ ఆఫీసర్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. మరియు వీళ్ళకి $180,000 ఇయర్లీ ప్యాకేజ్ కూడా ఉంటుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీ అందరికీ తెలుసు మన ఇండియాకి August 15, 1947 స్వతంత్రం వచ్చిందని. అయితే మీకు తెలుసా మన ఇండియాలోని ఏ సిటీకి మొట్టమొదట స్వతంత్రం వచ్చిందో? అదే ఉత్తరప్రదేశ్లోని బలియా సిటీ. మన భారతదేశంలో క్విట్ ఇండియా మూవ్మెంట్ జరుగుతున్న సమయంలో బ్రిటిష్ గవర్నమెంట్ బిలయా సిటీలోని అన్ని జైల్స్లో ఉన్న ఖైదీల్ని విడుదల చేసి ఆ ప్రాంతానికి August 19, 1942 స్వతంత్రం ప్రకటించారు. కాకపోతే మన ఇండియా మొత్తానికి స్వతంత్రం వచ్చింది మాత్రం 1947. కానీ మనకు స్వతంత్రం రావడానికి 5 ఇయర్స్ ముందే, అంటే 1942 మన ఇండియాకి స్వతంత్రం రావడం మొదలైందనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 9, మామూలుగా వర్షపు నీరు ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటుంది. ఈ విషయం మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, కానీ కేరళలోని 2001 July 25 September 23 మధ్యకాలంలో పడిన వర్షం మాత్రం రెడ్ కలర్లో పడిందంట. అయితే ఇలా వర్షం రెడ్ కలర్లో ఎందుకు పడిందో ఖచ్చితమైన రీజన్ మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఒక్క రెడ్ కలర్లోనే కాదు, కేరళలో ఒక్కొక్కసారి ఎల్లో, గ్రీన్, బ్లాక్ కలర్లో కూడా వర్షం పడిందంట. అంతేకాదు నేచర్ పుట్టించే కొన్ని వింతల్లో ఇది కూడా ఒక వింత చెప్పొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 10, మామూలుగా మన రోడ్స్ పాడైపోయినప్పుడు అంటే ఎక్కువగా గుంటలు పడిపోతూ ఉంటాయి కదా, సేమ్ అదే గుంటలు నేషనల్ హైవేలో పడితే ఎంత ఘోరంగా యాక్సిడెంట్స్ అవుతాయో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక కొత్త రూల్ని తీసుకొచ్చింది. ఏ కాంట్రాక్టర్ అయితే తక్కువ క్వాలిటీతో రోడ్స్ వేస్తాడో లేదా వేసిన రోడ్స్ త్వరగా పాడైపోతాయో వాళ్ళు 10 crore ఫైన్ కట్టి ఆ పాడైపోయిన రోడ్స్ అన్ని మళ్ళీ బాగు చేయాలని ఒక కొత్త రూల్ని తీసుకొచ్చింది. నిజం చెప్పాలంటే గుడ్ డెసిషన్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 11, మీలో చాలామందికి పోర్న్ స్టార్ డానీ డానియల్స్ గురించి తెలిసే ఉంటుంది. నిజం చెప్పాలంటే చాలామంది కుర్రోళ్ళు డానీ డానియల్స్కి బాగా కనెక్ట్ అయిపోయి కూడా ఉంటారు. అయితే ఈ డానీ డానియల్స్ ఒక పోర్న్ స్టార్ మాత్రమే కాదు, ఆర్టిస్ట్ కూడా. ఈమె బ్యూటిఫుల్గా రెడీ అవడమే కాదు, అంతే బ్యూటిఫుల్గా డ్రాయింగ్స్ అండ్ పెయింటింగ్స్ కూడా వేయగలదు. మల్టీ టాలెంట్ గర్ల్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 12, చాలామంది ఎగ్జామ్స్ అప్పుడో లేదా ఇంట్రెస్ట్ కలిగో లేట్ నైట్స్ కూడా చదువుతూ ఉంటారు. ఇప్పుడంటే నైట్స్ చదువుకునేటప్పుడు నిద్ర వస్తే టీ లేదా కాఫీ తాగడం వంటివి చేస్తాం కదా, కానీ 1948 మద్రాస్ యూనివర్సిటీలో నైట్ పూట చదువుకునేటప్పుడు నిద్రపోకుండా ఉండడం కోసం ఏం చేసేవారు తెలుసా? ఇలా చేసేవారు. చూడడానికి ఫన్నీగా ఉన్నా అప్పట్లో వాళ్ళకి ఈ టెక్నిక్ చాలా యూజ్ అయ్యేదంట. ఫ్యాక్ట్ నెంబర్ 13, ఇది ఒక మీమ్ ఫ్యాక్ట్, దీన్ని మీరు చాలాసార్లు ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు. ఒక అతను 6 ఇయర్స్ పాటు స్మోకింగ్ చేయడం ఆపేసి ఆ మిగిలిన మనీతో కారును కొన్నాడు. ఈ విషయం విన్న ఎవరైనా ఇతను చాలా మంచి పని చేశాడు అని అనుకుంటారు, కానీ ఆ కారు కొన్న కొన్ని రోజులకే అదే కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అయి చనిపోయాడు. అందుకే ఎవరి ఫేట్ ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేం. ఫ్యాక్ట్ నెంబర్ 14, యూట్యూబ్. మన డే స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు లెక్కలేని సార్లు మన యూట్యూబ్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో మన తెలుగు హీరోస్కి కూడా సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అయితే మన తెలుగు హీరోస్లో ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ ఎవరిదో తెలుసా? మన హీరో రామ్ది. ఈ ఛానల్కి 2.2 మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. కావాలంటే మీరు కూడా రామ్ పోతిని నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తే మన చాక్లెట్ బాయ్ యూట్యూబ్ ఛానల్ వస్తుంది. అలాగే మీకు రామ్ అంటే ఇష్టం కాదో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 15, నార్మల్గా మనందరికీ స్ట్రాబెర్రీస్ రెడ్ కలర్లో ఉంటాయని తెలుసు, కానీ జపాన్లో దొరికే స్ట్రాబెర్రీస్ మాత్రం రెడ్ కలర్లోనే కాదు వైట్ కలర్లో కూడా ఉంటాయి. ఆల్పైన్ మరియు బీచ్ అనే రెండు రకాల స్ట్రాబెర్రీస్ పీసెస్ వైట్ కలర్లో ఉండి మరియు వాటిపైన ఉండే గింజలు మాత్రం రెడ్ కలర్లో ఉంటాయి. జపాన్లో దొరికి ఈ వైట్ కలర్ స్ట్రాబెర్రీస్ నిజానికి జపాన్కి సంబంధించినవి కాదు. ఆల్ఫెన్ అనే రకం యూరోప్కి చెందింది, అలాగే బీచ్ అనే రకం చీలీకి చెందింది. కాకపోతే అవి ఆ దేశాల్లో ఎక్కువ వినియోగించరు, కానీ జపాన్లో మాత్రం చాలా ఎక్కువగా తింటారు. మరియు ఒక్క వైట్ కలర్ స్ట్రాబెర్రీ సుమారు $10, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 700 రూపాయలు.
ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. నా ఛానల్ యొక్క మరిన్ని అప్డేట్స్ మీకు రావాలనుకుంటే ఇప్పుడే నా ట్రెండీ తెలుగు ఫ్యాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.